సహజంగా మండలంలో నాకు చాలా గ్రామాలు ఉన్నాయి, బట్ ప్రతి ఒక్కరికి కూడా కమ్యూనికేట్ చేస్తున్నాం. చేసినప్పుడు అందరూ కూడా ఈ కరోనా సంబంధించినటువంటి విషయాన్ని గురించి వింటూ ఉన్నారు. కరోనా అనేటువంటిది ఇది మనిషి నుంచి మనిషికి వ్యాపిస్తుంది. కరోనా వచ్చినటువంటి వ్యక్తి ఒకసారి ఏదైనా వస్తువు తాకినా లేదా మనిషిని తాకినా ఖచ్చితంగా అతనికి 14 డేస్ లోపల జలుబు కానీ జ్వరం కానీ దగ్గు కానీ విపరీతంగా వచ్చినట్లయితే, అది కనుక్కోకపోతే అది 21 డేస్ ఆ 30 డేస్ లోపల అతను ఖచ్చితంగా చనిపోవడం జరుగుతుంది. ఒక వ్యక్తికి వ్యాపిస్తే ఆ ఊరు మొత్తం కూడా వల్లకాడైపోయేటువంటి పరిస్థితి. మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామంలో పబ్లిక్ చెప్తున్నాం, అందరూ మేము చెప్పినటువంటి మాటల్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. బట్ ఈ ఎస్సీ పల్లెలో ఎందుకో మరి మీకు అర్థం కాకనో లేకపోతే లెక్కలేనితనమో తెలియట్లేదు, కానీ ప్రపంచ దేశాల్లో ఈ కరోనా వల్ల చనిపోయినటువంటి శవాలను తీయలేక వీధిలో పడేసి కుక్కలు లేకపోతే జంతువులు తినేటువంటి దౌర్భాగ్య స్థితి ప్రపంచ దేశాల్లో ఉంది. బట్ మీకోసం మేమొచ్చి మీ ఇళ్ళ దగ్గరకు వచ్చి మీకు ప్రతి ఒక్కరు కమ్యూనికేట్ చేస్తున్నాం. ఈరోజు సెల్ ఫోన్లు ప్రతి ఒక్కరికి ఉన్నాయి. కరోనా మన్నాలని చెప్పి మీరు ఆన్లైన్లో యూట్యూబ్లో కొట్టినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా దానికి సంబంధించినటువంటి గ్రావిటీ తెలుస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి, చిన్నపిల్లలకి ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఉంటుంది, పెద్దవాళ్ళకి ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇది తగిలితే చనిపోయేది తప్ప దిక్కుండదు. మీకోసం మేము బతులాడుకోవాల్సిన అవసరం లేదు. మీ చావులు మీరు చస్తాము అంటే పోలీసులకు ఎటువంటి అభ్యంతరంలా, మీ పల్లెకి ఎవరిని రానివ్వను, మీ పల్లె నుంచి ఎవరిని పానివ్వను. ఒకసారి కరోనా పాజిటివ్ కేసు వస్తే వారి జీవితం అత్యంత దుర్భరంగా ఉంటుంది. 300 మీటర్ల మొత్తం కూడా రెడ్ జోన్ ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లల్ని ఈదుల్లో తిప్పేసుకొని మేము వచ్చిన వెంటనే మీరు పరిగెత్తుకుంటా వెళ్ళలేకపోయి మేము వెళ్ళిపోయిన తర్వాత నువ్వు సరదాగా తిరుగుతుంటే నాకు వచ్చే ఇబ్బంది లేదు, నా కుటుంబానికి వచ్చే ఇబ్బంది లేదు. మీరు సాధ్యమైనంత వరకు అవేర్నెస్తో ఉన్నట్లయితే, దీని మీద ఒక అవగాహనతో ఉన్నట్లయితే మాత్రమే ఈ వ్యాధిని మనం నిర్మూలించగలం. దయచేసి అందరూ అర్థం చేసుకోండి, మీ ప్రాణాలకి మీరే రక్ష. మీరు ప్రాణం పోగొట్టుకుంటే ఇబ్బంది లేదు, మీ వల్ల ఊరు మొత్తం కూడా వల్లకాడైపోయేటువంటి పరిస్థితి మాత్రం క్రియేట్ చేసుకోవద్దు. దయచేసి అందరికీ చెప్తున్నాం, చిన్నపిల్లల్ని జాగ్రత్త చేసుకోండి, ఈదుల్లో వదిలేదు. కరోనా పాజిటివ్ వచ్చినటువంటి వ్యక్తి మీ ఇంటి గోడం దాకిన మీరు ఆ ప్రదేశాన్ని దాటితే మీకు అనిస్తుంది, లేదు ఒక వ్యక్తి నడిచి వెళ్ళినా ఆ ప్రదేశంలో నువ్వు చెప్పులు లేకుండా నడిచినట్లయితే మీకు ఆ రోగం వస్తుంది. మేము ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని 31 గ్రామాల్లో కూడా చెప్తూ ఉన్నాం, ప్రతి ఒక్కరు పాటిస్తున్నారు. కాకపోతే మీ పల్లె ఒక్కటే, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీ పల్లె ఒక్కటే చెప్పినటువంటి మాట వినట్లా దీని పర్యవసానం మీరు అనుభవిస్తారు. వచ్చిన తర్వాత ఇంతకంటే దౌర్భాగ్యమైన చావు ప్రపంచంలో ఎవరికీ ఉండకూడదు. చనిపోయినటువంటి వ్యక్తిని కుటుంబ సభ్యులు దహన సంస్కారాలు చేసేటువంటి పరిస్థితి కూడా ఉండదు. మా నవ్వుకు అక్కడ చండాలంగా ఉంది, ఆడపిల్లలు ఎల్లు లోపలకు పళ్ళు ఎక్కిరించి నవ్వుకుంటా ఉన్నా చెత్తం.